नल्लचेरुव मंडलम केंद्रम बस स्टैंड वद्द नुंची पालपाटि दिन्ने आंजनेय स्वामी आलयं वरकु पादयात्र चेसिन नल्लचेरुव मंडलम टीडीपी नायकुलु अनंतरं टेंकायलु कोट्टारु। ఈ సందర్భంగా కదిరిని నియోజకవర్గ పరిశీలకులు హరిప్రసాద్ మాట్లాడుతూ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అక్రమంగా అరెస్ట్ చేశారని, ఆయన మచ్చలేని నాయకుడిగా త్వరలోనే విడుదల అవుతారని, వచ్చే ఎన్నికల్లో ఏపీ ప్రజలు సైకో జగన్కు తగిన బుద్ధి చెబుతారని తెలిపారు। చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఉన్న నాయకుడని, ఆయన అరెస్టుకు నిరసన తెలియజేస్తూ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై విదేశాల్లో ఉన్న ఐటీ ఉద్యోగులు రోడ్డు ఎక్కారంటే ఆయన ఎలాంటి వారో తెలుస్తుందని, రానున్న రోజుల్లో ఏపీలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు మొట్టికాయలు వేస్తారని తెలిపారు। ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రాజశేఖర్ బాబు, తెలుగు యువత నాయకులు కొమ్మినేని గంగయ్య, గుత్తా ప్రసాద్, మాజీ జెడ్పీటీసీ నాగభూషణం నాయుడు, మాబూసాబ్ బషీర్ తదితరులు పాల్గొన్నారు। ఈరోజు కదిరి నియోజకవర్గము పరిశీలకునిగా నా పేరు హరిప్రసాద్, గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి దేశానికి దిశా దశ నిర్దేశించిన ఒక మహానాయకుడు, ఒక సైకో, ఆయన్ను జైల్లో పెట్టిన వైనమైతేనేమి, ఆయన మీద తప్పుడు కేసులు పెట్టిన వైనమైతే ఆంధ్రప్రదేశే కాదు దేశ విదేశాల్లో కూడా ఎంతో ఉత్కంఠంగా టీవీల దగ్గర కూర్చొని ఆయనకు బెయిల్ ఎప్పుడు వస్తుంది, ఆయనకు ఏ విధంగా ఎందుకు ఇబ్బంది పెట్టారు, ఈ రాక్షసుడు ఎప్పుడు పోతాడని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు। దాంట్లో భాగంగా ఆయన త్వరగా బెయిల్ రావాలి, అదేవిధంగా ఆయన త్వరగా ఈ కేసు నుంచి బయటికి రావాలి, అదేవిధంగా ఆయన ఆరోగ్యం బాగుండాలని చెప్పి ఈ నల్లచెరువు మండల నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి టెంకాయలు కొట్టడం జరిగింది। ఎందుకంటే మాకు కూడా అదృష్టం, ఈ టెంపుల్ ఆంజనేయ స్వామి పాలపాడి ఆంజనేయ స్వామి చూసి అదృష్టం మాకు కూడా ఈ విధంగా కల్పించారంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది। అయితే ఒక సైకో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా జరుగుతూ ఉందంటే, పోలీసు చట్టాన్ని అమలు పరచడంలే, పోలీసు చట్టాన్ని వాళ్ళ చుట్టంగా తయారు చేశారు, రాజ్యాంగాన్ని తోడ్లు పొడిచారు, రాజ్యాంగం ప్రకారము అంబేద్కర్ రాసిన రాజ్యాంగం జరగడంలే, రాజారెడ్డి రాజ్యాంగం జరుగుతూ ఉంది, అదేవిధంగా పోలీస్ అయితేనేమి కొంతమంది అధికారులు, సిఐడి అయితే పూర్తిగా వాళ్ళకు అనుబంధ సంస్థలుగా, వైసీపీకి అనుబంధ సంస్థలుగా తయారయ్యాయి। ఈ దినం తప్పుడు కేసులు, ఒక అధికారి బుద్ధి ఉండే అధికారి ఎవరైనా రాజ్యాంగమే లేదు వాళ్ళు మాట్లాడడానికి, ఒక మాజీ ముఖ్యమంత్రి మీద కేసు పెట్టి ఈ దినం ఏదో పెద్ద ఘనకారం చేసినట్టు ఆయన ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ తెలంగాణలో పోయి ప్రెస్ మీట్లు పెడతాడు, సిగ్గులేదా నీకు అంటున్నాం, నీకు ఏ అధికారం ఇచ్చారు, నిన్ను ఎవరు అధికారం ఇచ్చారని మీ గత చీఫ్ సెక్రటరీలే చెప్తున్నారు, మేధావులు చెప్తున్నారు, రిటైర్డ్ జడ్జిలు చెప్తున్నారు, ఏం జరుగుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, ఇంత అన్యాయంగా ఒక మహానాయకుడిని, ఒక మంచి వాడిని, ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చే నాయకుడిని ఈ విధంగా చేయడం దుర్మార్గం అని చెప్పి, అదేవిధంగా ఎందుకయ్యా లోపల పెట్టారో స్కిల్ డెవలప్మెంట్, ఎంతో మందికి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో దాదాపు 90% కంపెనీలు పెట్టుకుని 10% మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టి దేశంలో 5-6 రాష్ట్రాల్లో మన రాష్ట్రం తెచ్చిన మహా గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు, ఈ దినం లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి, ఆ స్కిల్ డెవలప్మెంట్ పెట్టిన తర్వాత దాదాపు 86,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి, 2,40,000 మందికి ట్రైనింగ్ చేశారు, ఇప్పటికి కూడా ట్రైనింగ్ చేస్తున్నారు, ఈ షార్టిస్ట్ ముఖ్యమంత్రి వాళ్ళకి అవార్డు కూడా ఇచ్చారు, చాలా బాగా చేశారు, చాలా మంచి ఉపాధి అవకాశాలు వచ్చాయి అని ఈ షార్టిస్టే
కొంతమంది ఉద్యోగస్తులు వచ్చిన వాళ్ళు కూడా అవార్డు ఇచ్చాడు. అంటే ఎంత దుర్మార్గం అంటే ఏదో ఒక విధంగా నేను 420 కేసులో దాదాపు 15 నెలలు ఉన్నాను. నారా చంద్రబాబు నాయుడు కూడా ఏదో కేసులో ఇరికేయాలని చెప్పి ఇరికిస్తున్నారు. అయితే న్యాయదేవత కరుణిస్తారనుకున్నాం, న్యాయదేవత కూడా కళ్ళుకు ఈ కట్టి గంతులు కట్టేశారు. కాబట్టి తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఇంతమంది ఉసురు కొట్టుకొని అతనే ముందుకు పోయేది లేదు. ఎందుకంటే ఇప్పటికే ఎంతో మంది షార్టిస్టులు చూసాం మనం, ఎంతో మంది వ్యక్తులను చూసాం. ఈ రాష్ట్రంలోనేగా దేశంలో ఇటువంటి షార్టిస్టులు దేశంలోనే ఎక్కడ చూడలే. వీడు పిచ్చోడి చేతికి రాయిచినట్టు అయిపోయింది. వీడు ఏం చేసేది వాడికే తెలియదు. వాడు ఎంతసేపు ఎవరినో ఒకరిని ఇబ్బంది పెట్టాలా, మాట్లాడే నాయకులందరినీ ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశమే. ఈ దినం పవన్ కళ్యాణ్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఆయన కూడా నిన్న సార్ను జైల్లో కలిసి ఆయన కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేశారని దానికి నిజంగా మేము కూడా ఆశిస్తున్నాం. కాబట్టి ఈ విధంగా ప్రతిపక్షాలు అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉన్నారు. అదే విధంగా మేధావులు అండగా ఉన్నారు. ప్రజలు 5 కోట్ల మంది ఆంధ్రులే కాదు, ఇతర రాష్ట్రాలు ఇతర దేశస్తులు కూడా ఈ దినం రోడ్ల మీద. ఈ రోజు కదిరి డిఎస్పీ ఆఫీస్ నందు వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించిన పిఎస్ కమిటీ మీటింగ్ సమావేశం డిఎస్పీ శ్రీనాథ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు మరియు వినాయక చవితి ఉత్సవ కమిటీ నిర్వాహకులు పాల్గొని వినాయక ఉత్సవ కమిటీ సభ్యులకు అధికారులు తగు సూచనలు తెలియజేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ శ్రీలత మరియు మాజీ ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ వినాయక మండపాలు ఏర్పాటు చేయు ఉత్సవ కమిటీ సభ్యులందరూ పోలీసు వారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి, అంతేకాకుండా విగ్రహం వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని, నిమజ్జనం రోజున కదిరి పట్టణంలోని బ్రాందీ షాపులు బార్లు మూసివేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కదిరి ఆర్డీఓ మరియు బీజేపీ నాయకులు, మైనార్టీ సోదరులు, మాజీ మంత్రి షాకీర్ దేవానంద్, తలుపుల గంగాధర్, ఉత్సవ కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఫైర్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఈరోజు ఈ మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి 18th న వినాయక చవితి పండుగ సెలబ్రేట్ చేసుకుంటాం.